చెప్పు పెద్దయినా, ఏం సమస్య? ఏం లేదు డాక్టరు, హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది. వయసు అయిపోయింది కదా. ఏంటి ఆ ప్రశ్న లేదు అసలు. మరి ఎందుకు వచ్చినావు డాక్టర్ దగ్గరికి? ఏం లే, నీతో చెప్పడానికి డాక్టర్కి అన్ని చెప్పాలా, చెప్పకపోతే మర్యాద కాదు. చెప్పకపోతే మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, చెప్పు నేను ఏం పనులు చేశానని నాకు ఏం చాలా ధైర్యంగా ఉంటుంది. కార్డ్స్ అడితే అప్పుడు, కార్డ్స్ అంటే పేకాట, పేకాట 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 అప్పుడు చేతులు ఉణుకుతాయి, చేతులు ఉణుకుతాయి. పేకాట ఆడేటప్పుడు కానీ మిగతా పనులకు కూడా ఉందా? లే, ఏ పని లేదు, బ్రహ్మాండంగా. అసలు అసలు ఇంట్లో పనులు చేసేటప్పుడు కానీ, ఇంట్లో వంటలు చేసేటప్పుడు కానీ, బొగులు తొమ్మిదేటప్పుడు కానీ, ఏదో పని చేసేటప్పుడు కానీ ఏముండదు అసలు. ఈ కార్డ్స్ ఆడేటప్పుడు మాత్రం ఎందుకు ఉణుకుతుంది నాకు అర్థం కాలేదు. ఏదో నాకు చెప్పాలి. వయసు అయిపోయింది కదా, వయసు అయిపోయినాక నరాల బలహీనత కామన్గా వస్తుంది. లే, కాళ్ళు చేతులు ఉనికిది ఇవన్నీ కామన్. మాట కూడా వణుకుతా ఉంటుంది, అదేమి ఇబ్బంది లేదు. ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు అన్నీ చేసి చూడాలి నీకు. టోటల్ అన్ని స్కానింగ్లు అన్నీ ఎక్కడ నో ఫాల్ట్, నార్మల్ 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 అన్నమాట. అన్ని నార్మల్ ఉన్నాయి కదా పెద్దయినా, ఓన్లీ పేకాటప్పుడు మాత్రమే చేతులు వణుకుతాయా? ఓన్లీ పేకాట ఆడేటప్పుడు మాత్రమే జరుగుతుంది అట్లా. ఏమమ్మా పిలిచివియా? ఏం లేదు, ఈయనకు పేకాట ఆడితే చేతులు వణుకుతాయంట, ఆ పేకాట ఆడేటప్పుడు మాత్రమే వణుకుతాయంట. బెంగళూరు కానీ కర్నూలు కానీ ఎటుకని పిలిచిపోయి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించిన ఆయనకి. సార్, బెంగళూరుకి ఇంగళూరు వద్దు సార్ మా మామకి. ఇంట్లో ఏం జరుగుతుందంటే, తిక్కరాకూడదు, ఇంట్లో జరిగి చెప్పకూడదురా, ఆపు రాపురా. మామ, ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటావు, అత్తకు తెలుస్తుంది, అత్త నిన్ను చిదరగొడుతుంది, అవి ప్యాకాట ఆడేటప్పుడు వణుకుతాయి చేతులు. ఇంట్లో పెండ్లా వీటికి ఎవడైనా వణికి చేస్తాడు. పైగా నువ్వు ప్యాకాట ఆడేదానికి ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయి అమ్ముతున్నావు, ఇంకా పెద్ద డేంజర్ కదా అది. నేను కూడా ప్యాకాట అలవాటు, నాకు వణుకుతాను, నేను మానేసిన, నువ్వు కూడా మానేసుకో, బతుకుతావు, లేదంటే చస్తావు చెప్తాను. సచ్చినా పర్వాలేదు కానీ పేకట ఆడ వదిలిపెట్టే ప్రశ్న లేదు. అల్లుడు పద పరా పాలు పా, ఏది మంచి దారి దగ్గర పిలుచుకొచ్చావు అని బాబా పేకాట ఆడకూడదంట, బాగున్నాడు. పాపం ముసలాడు ఏదో ముచ్చట పడి పేకాట ఆడుకుంటాంటే ఇప్పుడు కూడా పరగ తీసుకోకూడదండి మా తల్లి. పాపం ఈయన పేకాట ఆడలేడు, ఆమె కొట్టడం మానలేదు.